అస్త్రం ఎవరయ్యా అంటే బాణం పవన్ కళ్యాణ్. ఇప్పుడు రేపు పొద్దున కనుక పొత్తు లేదనుకోండి, బీజేపీకి ఇప్పుడు క్రిందసారి 0.8% రావడానికి కారణం ఏంటి? అందరూ కలిసి బీజేపీని బద్నాం చేయడం వల్ల. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ముందు ఇది అనౌన్స్ చేశారు, మీరు ఇది కూడా చూసుకోండి. ఇప్పుడు కనుక బీజేపీ ఏదన్నా స్టేట్మెంట్ ఇవ్వకపోతే తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులు అయినటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎందుకు ఐటీ హబ్ దగ్గర హడావిడి చేపిస్తున్నారు? అక్కడున్న తెలుగుదేశం అభిమానులందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఓటేస్తారు అని చెప్పడం. ఆల్రెడీ వాళ్ళు క్రిందసారి వ్యతిరేకంగా చేశారు, ఏ పోతే ఒకటి పనులు బీజేపీ గెలవాలి కదా, లేదు కదా. కాబట్టి వాళ్ళు ఎప్పుడో తెలుగుదేశం బీజేపీ వైపు వెళ్ళట్ల వాళ్ళు. బీజేపీ తెలుగుదేశం ఓటర్ ఏనాడో ఫస్ట్ సగం బ్యాచ్ 70-80% టీఆర్ఎస్కి పోయారు, మిగిలిన 30-20% కాంగ్రెస్కి పోయారు రేవంత్ వచ్చారు, మిగిలింది 5 పదో పొడుగు అడుగో పొడుగో ఉంది. వాళ్ళు టీడీపీ ఓటర్ అటెండ్ టర్న్ గారు కాకపోతే అదే లెక్క చూపెడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ టైంలో చెప్పడానికి రీజన్ కూడా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి దగ్గర పడుతున్నాయి కాబట్టి మీరు మాతో మమ్మల్ని కలుపుకెళ్ళకపోతే కనుక మిమ్మల్ని దెబ్బ కొడతామని. కానీ బీజేపీకి ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే బీజేపీ తెలుగుదేశం కలిసిందంటే కేసీఆర్కి ఒక అస్త్రం భారీగా, మళ్ళీ ఆంధ్రాని తెచ్చి నెత్తిన పెడతాడు. మేము ముందు నుంచి చెప్పాం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ చేరాడంటే మళ్ళీ ఆంధ్రలో పెత్తనం, రేవంత్ రెడ్డి ఆంధ్రోడ్ నడిపేడు ఉండోడు అంటే మళ్ళీ తెలంగాణలో జోక్యం చేసుకోవడానికి ఆంధ్ర పాలకుడు వస్తున్నాడు, అప్పుడు చంద్రబాబుని తూర్పారు పడతాడు ఆయన, దాన్ని అడ్డు పెట్టుకుని మళ్ళీ సెంటిమెంట్ 2019 పట్టుకొస్తాడు, ఇది ఆయనకి ఫెచింగ్ అవుతుంది. కానీ ఎప్పటి నుంచో అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కూడా 2-3 సందర్భాల్లో చెప్పారు, బీజేపీతో మాట్లాడుతున్నాం, అందరూ కలిసి వస్తారని అనుకుంటున్నాం, అది జరుగుద్ది తొందరలోనే అనేది ఆయన. ఒకవేళ ఇన్సిడెంట్ జరిగి ఉండకపోతే, అంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టుండకపోతే ఇంకొన్ని రోజులు వేచి చూసే వాళ్ళేమో, బీజేపీ ఏం చెప్తుంది, ఎటువంటి వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ప్రకటన వస్తుంది అనేది. ఇప్పుడు తొందరపడ్డారా లేదంటే ఇప్పుడు కూడా కొన్ని రోజులు వేచి చేసి ఉంటే సానుకూల వాతావరణం ఏమన్నా వచ్చి ఉండేదా? లేదు లేదు, ఇప్పుడు అయితే పక్కా వ్యూహం అది.